వైసీపీ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు కదిరి వైసీపీ అభ్యర్థి మక్బూల్. కదిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కదిరిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామంటున్న మక్బూల్తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి రాజుకునే నేపథ్యంలో అభ్యర్థులు ప్రతి ప్రయోజకంలో నియోజకవర్గంలో ప్రచారాన్ని జోరందుకున్నారు. ప్రస్తుతం మనం కదిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మక్బూల్ గారు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అతని ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఏమే సమస్యలు దృష్టికొచ్చాయో కనుగొనే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది మీ ప్రచారానికి? స్పందన అయితే చాలా బాగుందండి. వైఎస్ఆర్సీపీకి ప్రజలు జయజలు పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఒకే ఒక మాట చెప్తున్నారు, జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలు పండినాయి. ప్రతి ఒక్కరి నోటి నుంచి వృద్ధాప్య పెన్షన్ కానీ, పిల్లలు అయితే అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన ఇవే మాట్లాడుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్లో తప్పకుండా 175 తప్పకుండా 170 సీట్లు మేము గెలవబోతున్నాము. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారనేది ఇట్లే స్పష్టమవుతా ఉంది. కదిరి నియోజకం ఎర్రగొండ ప్రాంతం, మీరు నియోజకానికి కొత్తగా కొత్త అభ్యర్థి ప్రకటించారు, సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు, మీరు ఎమ్మెల్యే అయితే ఎలాంటి సమస్యలు తెచ్చే అవకాశం ఉన్నాయి? ప్రస్తుతం సమస్యలను చెప్పుకుంటా పోతే ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రతి చోట సమస్యలు అనేటివి ఉంటాయి. ఆ సమస్యలను మేము ఆ టైంలీ మేము తప్పకుండా దాన్ని అధిగమిస్తాము. ఏదైతే ఇది ఇప్పుడు సమ్మర్లో నీటి ఎద్దడి చాలా ప్రతి ఒక్క చోట ఉంది, దానికి మేము ఎక్కడ పోతున్నామో అక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో దాన్ని బోర్వెల్ మేము ఇమ్మీడియట్గా మా తరపు నుంచి ఇంకా ఎన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి వేయలేకపోతున్నాము. కాబట్టి ఎన్నికలు అయితేనే మేము ఏమైతే సమస్యలు అనేవి తప్పకుండా మేము తీరుస్తామని వారికి హామీ ఇస్తున్నాము. ప్రజలు కానీ దాన్ని యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు, మా నాయకుడు కానీ అబద్ధాలు చెప్పడు, ఏం చెప్తాడో అది తప్పకుండా నెరవేరుస్తారని. వాళ్ళ క్యాండిడేట్లు కానీ అలాగే ఉన్నారనేది వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే కదిరి నియోజకవర్గంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు వలసలు వెళ్తున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో వలసలను ఆపడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వలసలు ఆపేకి ఇప్పుడు ప్రస్తుతం కదిరి నుంచి చాలామంది బెంగళూరులో, హైదరాబాద్లో అక్కడ ఇక్కడ పోయి తలదాచుకుని ఏమో చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళు ఏ పని మీద అక్కడ పోయినారో ఆ ఇండస్ట్రీస్ మేము కదిరికి తీసుకుని వస్తాం. అది గార్మెంట్ ఇండస్ట్రీ అయితేనేమి, ఇంతకుముందే నేను చెప్పినాను, గార్మెంట్ ఇండస్ట్రీ కోవిడ్ తర్వాత ఐటీ ఇండస్ట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ అయింది. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడి నుంచి చేస్తాం. కాబట్టి వాళ్ళందరినీ తప్పకుండా వాపసు పిలిపిస్తాం. కదిరి ప్రాంతం అంటేనే ముఖ్యంగా వలసలు మహిళలు వేరే దేశాలకు తరలించే కదిరికి ఒక బ్రాండ్ అంబేద్కర్ ఉంది, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? మీరు అధికారం వస్తే మీరు ఏం చేస్తారు? లేదండి, ఇప్పుడు లేదు, అదంతా 90s ఉండింది, ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది, 1-2% ఉంది, అదంతా అది కానీ లేదని నేను అనుకుంటున్నాను. కానీ మీరు కానీ ఓన్లీ సంక్షేమ పథకాల మీద పోతున్నారు, అభివృద్ధి ఎక్కడా చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేదని తెలుగుదేశం పార్టీ చెప్తున్న పరిస్థితి, దీనిపై మీరు మా నాయకుడు అభివృద్ధి గురించి ఎవరు చేయలేనంత అభివృద్ధి సంక్షేమం తర్వాత అభివృద్ధి కానీ చేసినారు. ఇంకా రాజధానికి అవసరం వస్తే చాలా ఆలోచించి వైజాగ్ని, విశాఖపట్నంని మా ముఖ్యమంత్రి గారు రాజధానిగా ఎన్నుకున్నారు. ఎందుకంటే బార్డర్లో అక్కడ ఓడరేవు ఉంది, బార్డర్లో ఒడిశా ఉంది, వెస్ట్ బెంగాల్ వస్తుంది. చాలా ఆలోచించి వైజాగ్ని ఎన్నుకున్నారు, 3 క్యాపిటల్స్ ఎన్నుకున్నారు. కదిరిలో ప్రతిసారి ఒకసారి కలిస్తే ఒకసారి ఇంకో పార్టీ కలిసి, ఈసారి 2 సార్లు మీ వాసీపీ పార్టీ కలిసి, ఈసారి మీరు కలిసి హ్యాట్రిక్ అవుతారు, ఖచ్చితంగా ఈసారి మీరు హ్యాట్రిక్ గెలిచారు అనుకోవచ్చా? తప్పకుండా హ్యాట్రిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ కదిరి నియోజకంలో సాధిస్తుంది. దానికి గాను ఇప్పటికే తెలుస్తూ ఉంది, ఈ ఎలక్షన్లో మేము ఎట్లా తిరుగుతున్నామో, క్యాంపెయినింగ్లు ప్రజలు ఏ ప్రకారంగా బ్రహ్మరథం పడుతున్నారో, జేజేలు పలుకుతున్నారో పార్టీకి, దీంతో మనకు అర్థమవుతా ఉంది. రానున్న రోజుల్లో ముందు 2 సార్లు గెలిచిన మెజారిటీ కంటే చాలా ఎక్కువ మెజార్టీతో మేము ఈసారి మేము గెలవబోతున్నాం. తప్పకుండా కదిరి హ్యాట్రిక్ సాధిస్తానని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మక్బూల్ బాషా ప్రచారంలో తనకు స్పందన, ప్రజల నుంచి స్పందన లభిస్తుంది, ఖచ్చితంగా ఈసారి కదిరిలో హ్యాట్రిక్ సాధిస్తూ వైసీపీ జెండా గెలవేస్తామంటూ గత 2 సార్లు జరిగిన అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామంటూ కూడా వైసీపీ అభ్యర్థి మక్బూల్ బాషా చెప్తున్న పరిస్థితి. వేడి జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ కదిరి నుంచి. మనం భారీ